హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టేల్స్ బై పద్మిని. నేను ఇవాళ మీ అందరి ముందుకి ఎప్పట్లాగే ఒక మంచి కథ వచ్చాను. ఇవాళ కథ పేరేంటో తెలుసా? మంత్రదండం. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సిరి సంపదలతో తులతూగేది ఉజ్జయిని సామ్రాజ్యం. ఆ ప్రజలందరూ ఎంతో ఆనందంగా సుభిక్షంగా ఉండేవారు. కానీ నేడు ఆ సామ్రాజ్యం అంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. వర్షపు బొట్టు లేదు, ఎక్కడా ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకటం లేదు, పంటలు లేవు, చేతికి పని లేదు, ప్రజలందరూ విలవిలలాడిపోతున్నారు. ఆ రాజ్యంలో వర్ధమానుడు అని ఒక యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న తాత కూడా చనిపోయాడు. ఎక్కడా పని దొరకట్లేదు. సరే, ఉండడానికి తనకి ఏ ఇల్లు లేదు. ఆ ఊరు వదిలి వేరే రాజ్యానికి వెళ్దామని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడా పని దొరకట్లేదు. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి నాకు మంచి జీవితం ప్రసాదించమని కోరుకున్నాడు. ఎక్కడా ఏమీ ఫలించలేదు. అలా అలా వింధ్యాపర్వతాలలో ఒక ముని కనిపించాడు. ఆ ముని దగ్గర ఉండిపోయి 6 మాసాల పాటు ఆ మునికి సేవ చేశాడు. ఆ ముని మౌని, మాట్లాడు. 6 నెలల తర్వాత ముని ఇతన్ని చూసి, నాయనా, నువ్వు నాకెందుకు సేవ చేస్తున్నావు? నేనే ఒక సన్యాసిని, నా దగ్గర ఏముంటుంది అని అడిగాడు. స్వామి, మీ దగ్గర ఏదో ఉందని నేను సేవ చేయలే. మీలో నాకు దైవం కనిపించింది. ఏమీ ఆశించకుండా మీరు ఇలా ఉండడం చూసి నాకెంతో ఆనందం వచ్చి నేను మీకు చేశాను. సరే, అయితే నువ్వు నాకు ఇన్నాళ్ళుగా చేసినందుకు నేను నీకు ఒక వరం ఇస్తాను. నేను ఒక మంత్రదండం ఇస్తాను. అది నువ్వు 3 సార్లే ఉపయోగించాలి. అది కూడా పరుల కోసమే ఉపయోగించాలి. నువ్వు తెలివైన వాడివైతే పరులతో పాటు నువ్వు కూడా లాభము ఎలా పొందాలో ఆలోచించగలవు అని చెప్పాడు. ఆ మంత్రదండం తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఒక ఊరిలో ప్రజలు చెట్టు కింద కూర్చొని ఏదో చర్చించుకుంటున్నారు. తిన కూడా వెళ్ళి విన్నాడు. వాళ్ళందరూ ఆ ఊరిలో ఒక పాడుపడిపోయిన గుడి ఉంది, దాన్ని తిరిగి బాగు చేయాలి, దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నారు. కానీ దానికి 20,000 నాణాలు అవసరం. వారి దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పారు. ఇది విన్న వర్ధమానుడు, సరే, నేను ఈ మంత్రదండాన్ని ఉపయోగించుకొని వారికి కావలసినంత ధనము ఇచ్చి మిగతాది నేను ఉంచుకుంటానని వారితో చెప్పాడు. మీరందరూ నేను మంత్రదండం ఉపయోగించి మీకు కావలసినంత 20,000 నాణాలు ఇస్తాను. మీరు అవి మీరు వాడుకొని మిగతా నాణాలు తిరిగి నాకు ఇచ్చేయగలరా అని అడిగారు. అడిగితే వారంతా, మాకు గుడి కట్టుకోవడానికే కావాలి, మిగతా డబ్బు మాకు అవసరం లేదు అన్నారు. పెద్ద బింది నిండా బంగారు నాణాలు మంత్రదండం కురిపించింది. వారికి కావలసిన 20,000 నాణాలు వారు తీసుకొని మిగతావి తినకిచ్చారు. తిన ఆ నాణాలు తీసుకొని ఊరిలోకి వెళ్ళి ఒక మంచి గుర్రాన్ని, కావలసిన దుస్తులని అన్నీ కొనుక్కొని తన పుట్టి పెరిగిన ఉజ్జయిని సామ్రాజ్యానికి బయలుదేరాడు. దారి మధ్యలో కొందరు వర్తకులని, దోపిడీదారులు హింసిస్తున్నారు. వెంటనే తినుకి మంత్రదండం గుర్తొచ్చింది. మంత్రదండమా, మంత్రదండమా, నీవు నాకు ధైర్యాన్నివ్వు, వీళ్ళందరినీ నేను చంపడానికి అంటే వెంటనే మంత్రదండం ధైర్యం ఇచ్చింది. వెంటనే వారందరినీ చంపి ధైర్య సాహసాలతో, రెట్టింపు ఉత్సాహంతో తన ఉజ్జయిని సామ్రాజ్యంలోకి గుర్రంతో వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఆ ప్రజలందరూ ఎంతో దుఃఖంగా ఉన్నారు. రాజుగారు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఏమిటి అని తెలుసుకున్నాడు. రాజుగారి కూతురు మణిమేకల, తను ఒక అప్సరస, ఒక మాయావి తనని మాయం చేసి తీసుకెళ్ళిపోయాడు, అందుకని దుఃఖంగా ఉన్నారు. వెంటనే వర్ధమానుడికి తన మంత్రదండం గుర్తు వచ్చింది. ఎలాగైనా రాణిని రక్షించాలి, దీనివల్ల నాకు ఏమి లాభము అనుకున్నాడు. కానీ రాణిని రక్షించమని మంత్రదండాన్ని కోరాడు. మంత్రదండం మాయావిని చంపి రాణిని ప్రత్యక్షం చేసింది. రాణి మణిమేకల ఎంతో సౌందర్యవతి.
ఇది చూసిన తన తల్లిదండ్రులు రాణి తిరిగి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు. నీకు ఏం కావాలో కోరుకో వర్ధమానా అనగానే, నాకు మీ అమ్మాయితో పెళ్లితో పాటు మీ రాజ్యాన్ని పాలించే అధికారం కూడా కావాలని అడిగాడు. వారు ఎంతో ఆనందించి ఆ మణిమేకలకి వర్ధమానుడికి పెళ్లి చేసి వారి రాజ్యాన్ని వర్ధమానుడికి ఇచ్చారు. వర్ధమానుడు రాజ్యాన్ని ఎంతో బాగా చూసుకున్నాడు. దీని బట్టి ఏం తెలుస్తుంది మీ అందరికీ? వర్ధమానుడు తన మంత్రదండాన్ని పరులకు ఉపయోగిస్తూ తన కూడా ఎంతో కొంత లాభపడుతూ పైకి వచ్చాడు. దీని బట్టి మనం తెలివితేటలు ఉపయోగించుకొని 10 మందికి సహాయపడుతూ మనం కూడా ఎంతో కొంత లాభం పొందడంలో తప్పు లేదు. బాగుందా కదా? లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి.